నేనందరికి దూరం అయిపోతానా? రేపు తెల్లారనాక ఏడోళ్ళు వాడబోతే నా బిడ్డ శ్రీవాణి, నా చిన్న బిడ్డ అక్షితమ్మ, నా మాట వంటి అత్తమ్మలు ఉండరని, నా తమ్మలుండరు, మా మామయ్యలు ఉండరని వల్ల వరులేసి మీ ఇళ్ళ పొంట వచ్చిన్నాడు అక్కో. ఓ చెల్లెల్లారు నేను వెళ్ళిపోతానా? నా చెల్లె భారతి, బాబా కుమారస్వామి, ఓ చెల్లె అని మనిషవ్వా, ఓ బాబా సురేషు, నా చెల్లె రజితవ్వ, బాబా కౌరయ్య, నా చెల్లె శైలజవ్వ, ఓ బాబా శ్రీధరు, ఓ చెల్లె శామంతి, బాబా దేవేందరు, నా చెల్లె సంధ్యవ్వ, బాబా రాజేశు. నేను పోతాన్న చెల్లెల్లారా, నా అక్కలారా, నేను మా నుండి భూమి మీద ఉన్నాను రోజులు. నాకు తోడ పుట్టిన నా అక్కయ్యలు లేకున్నా, నా చిన్నమ్మల బిడ్డలు, పెద్దమ్మల బిడ్డలు, నా పెద్ద బాబుల బిడ్డలు, చిన్న బాబుల బిడ్డలు గాలే నాకు అక్కయ్యలు అనుకుంటేనే అక్కో. ఇయ రాకిట్ల పండుగ నాడు, పండుగ నాడు మీరు రాకిట్లు పట్టుకొని పంగుల పల్లె కాడమా తమ్ముడు నాడాని రాక ఎల్లల్లారా, రాకిట్లు పట్టుకొని నా ఇంటి కన్నారా, నా ఇవక్క ఎల్లలు నాకు నిలిచి కళ్ళకు నిలిచి ఇప్పుడు చుట్ట పీటాలేసి నేను పల్లె మూగడు కాచి అక్కలను నా చెల్లెల్లారా. మీ కాగలైతుంది ఏమి చెల్లె నువ్వు నిర్మలం పేసుకురమ్మండి, నన్ను కూరేడు గంట కుండగేడు గురించి ఉండేటి, నా నొచ్చుకు పొట్టు పెట్టి అక్క ఎల్లల్లారా, నా చేతికి రాకీడి కడతారా అక్కో? మీరందరూ నా చేతికి రాకీట్లు కట్టినారు, నాకు ఎల్లవాను, నాకు మీకు క్షీరశారులు పెడదు నా అక్క ఎల్లల్లారా. కాళ్ళు మొక్కి మీకు రైక ముక్క వేడు, నాకు రాకిట్లు కట్టినాక అన్నా నా పిల్లలే ఆయన మేము పోతాం అన్నారు. చెల్లెల్లారా మీరు, తమ్ముడా మేము పోతామని, అక్కలారా మీరు బయలుదేరుంది ఏడాదికి ఒక్కసారి అక్కో. మీరు ఓ గుర్రి అక్క, నా చెల్లెల్లారా మీరు ఓ గుర్రి, రేపు తెల్లారనాక ఓదురేవు, రేపు తెల్లారనాక ఓదురే అక్క, ఈ పూటకు నా ఇంటి కాడు ఉండుర్రా అని మీకు పోయేటోళ్ళకి ఎదురుగా ఎదురుగా దిగి మీకు దండం పెట్టి మిమ్మల ఉంచుకుందు అక్క. నా చేతి అన్నము మీకు బాగి వీరింది, మీ అన్న వెళ్ళిపోతానా? నేనున్న నాటి అన్ని గుర్తుకు వస్తాయా అక్క మీ అందరికి? మీ ఇంటికి అత్తమ్మ అన్న వచ్చిందా ఎక్కలారా? నీ పిల్లలు మంచిగున్నారా అన్న? నువ్వు ఇవాళ నా మా ఇంటికి ఏడు ఉండు, రేపు పోదు, వెల్లుండి పోదు అన్నాడు. అన్నాపు కుందరే అక్కో నేనున్న నాటువలే, నేనున్న నాటువలే, నా బిడ్డలు పై రావక్క నేనెళ్ళి పోతానా? నా చెల్ల మనిషవ్వా, నా చెల్ల మనిషవ్వా, నా చెల్లె రజితవ్వా, ఓ చెల్లె శైలజవ్వ, నా చెల్లె చామంతి, ఓ చెల్లె సంధ్యవ్వ, ఓ అక్కలారా నేను వెళ్ళిపోతున్నా అక్కో, నా బాగి తీరింది అక్కలారా. నా అక్క సపునవ్వ, అక్క భారతమ్మ, నా బిడ్డల బయలు, నా బిడ్డల మరవ గుర్రి, నేనున్న నాటోలు నా ఇంటికి వచ్చి పోర్రి, నన్ను అరుచుకున్నట్టు నా బిడ్డలను అరుచుకోర్రి, నన్ను చూసుకున్నట్టు నా బిడ్డలు చూసుకోర్రి అక్కువ. తన అంత పలికి వెళ్ళి నేను పోతారా అక్కలారా? ఇక నా పేరు మాత్రంది అక్కో, ముగ్గురు అన్నదమ్ములకి నేను ఒక్కడిని పోతానా? అన్నదమ్ములారా నేను వెళ్ళిపోతానా? నాకు ఎల్లల్లారా నేను ఈడుగాని ఈడుల్లా ఈడవాసిపోతానా? ఈడవాసిపోతానా? అందరికీ వాసినా అడవి నిల్లు కట్టినా, అడవి నిల్లు కట్టినా, కజల్లారా అయ్యో నా బిడ్డల్లారా నేనెళ్ళిపోతన్నా? నా బాగి తీరి నాదే, ఓ బిడ్డ రసజ్ఞవ్వా, ఓ బిడ్డ మానుశ్రీ అవ్వా, నా బిడ్డ సహస్రవ్వా, ఓ బిడ్డ నా బిడ్డ శ్రీ, ఓ బిడ్డ మేనగోడల నా బాగి తీరుతుంది, మేనగోడల పూజితవ్వా, నా బాగి తీరుతున్నదే అవ్వా. నా మేనగోడల సంజన శ్రీ అవ్వ, మేనగోడల హారికవ్వ, మేనగోడల శ్రీవాణి, నేనెళ్ళిపోతున్ననే అమ్మో. నా మేనగోడలా గానువికవ్వా, నేనందరికి వాసిపోతాను, అందరినోళ్ళ అరటి పండు లాంటివన్నీ నేను అదవైపోతానా బిడ్డో? పొత్తుల చుట్టాన్ని పొలవారు దాటుతన్నా అని అవుతోగా పట్టిండు, అలా వెళ్ళిండు, అలా వెళ్ళిండు, అలాగా వెళ్ళిండు. తండ్రి గల్ల రాజేశు, తండ్రి గల్ల రాజేశు, భూమిన కట్టిండు బుగ్గటిల్ల మాలేమో, ఇయ బుగ్గటిల్ల మాలేమో, అక్షితవ్వ మరి మిత్తవాన్లు అక్కలు చెల్లెళ్ళు బావలు మరి అటువంటి కొడుకులు కోడన్లు మరి వీళ్ళందరూ కలిసి బిడ్డలు వాళ్ళు తలంతా బలగం కలిసి 25 ఆటలు పోసుకొని ఇందు భోజనం పెట్టుకొని తింటే పేరు ఉండదు తావుతే పేరు ఉండదని మరి ఇక్కడికి దగ్గర మరి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గ్రామం గర్మిన్లపల్లి సల్పాల సతీష్ యాదవ్ ఒగ్గు కథ కళా బృందాన్ని పిలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిండ్రు. ఈ కథ చెప్పించిన వారికి తొవ్వల దేవుడు తోడే ఉండి దాపున దేవుడు ధైర్యం చెప్పి నాతివాడు చుట్టమై పగవాడు బంధువై ఆత్మగల్ల రాజేశు మనున్న వాళ్లకు అక్కలకు చెల్లెళ్లకు బావలకు బిడ్డలకు వల్లుళ్లకు మనవలకు మనవరాన్లకు తలంత బలగానికి కలల్ల నీడల్ల గనవడి పోని ఇంద్రి శివుని ప్రాణాల కడమరు జ్యోతి వెలగని ఇంద్రి రాఘవ రామచంద్ర